రేషన్ కార్డులో అదే జగన్ ప్రభుత్వంలో సగానికి కార్డులు తీసేశారన్న టీడీపీ మండపాటి ఆహా ఓటీటీలో ఇక నుంచి డాన్స్ కార్యక్రమాలు రియాలిటీ షోలు విశాఖ ప్రముఖ యాంకర్ ఓంకార్ వెల్లడి కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యం అందరికీ అందాలి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వద్ద మాజీ మంత్రి ఉంకరించిన గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 47 లక్షల రేషన్ కార్డులు ఉండేవని అన్ని కార్డులకు ఆ ప్రభుత్వం రేషన్ అందించేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల కార్డులను తొలగించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 89 లక్షల రేషన్ కార్డులకు ఇచ్చే బియ్యం మాత్రమే ఇస్తున్నారని మిగిలిన బియ్యాన్ని పందికొక్కుల్లా మేసేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రద్దు చేసిన రేషన్ కార్డులను పునరుద్ధరించాలని బుక్కేసిన రేషన్ బియ్యాన్ని తిరిగి పేదలకు పంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇచ్చాపురం తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఆగస్టు 1వ తారీఖునే ఒక వినతి పత్రం అందించామని దాని అమలుపై ఎంతవరకు చర్యలు చేపట్టారో తెలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 47 లక్షల రేషన్ కార్డులు ఉండేవి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో సుమారు 3 లక్షల రేషన్ కార్డులు తొలగించారు. అది 44 లక్షలకి కుదించేశారు. అయితే మళ్ళీ అదే కాకుండా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 89 లక్షల లబ్ధిదారులకు ఉచిత బియ్యం ఇస్తుంటే అది మాత్రమే అంది. మిగతా 55 లక్షల రేషన్ కార్డులకు ఏమాత్రం బియ్యం అందకుండా చేశారు. సుమారు 7,000 కోట్ల విలువైన రేషన్ బియ్యం అందరూ కలిపి పందికొక్కుల్లా మెక్కారు. అవి ఎప్పుడు ఇస్తారు అనేసి నిలదీయడానికి మేము వచ్చాము. ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. గతసారి ఆగస్ట్ 1 ఆల్రెడీ ఇచ్చాము. దాని యొక్క స్టాటస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి మరొకసారి కలిసి కనుక్కోవడానికి రావడం జరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాతో కలిసి డాన్స్ ఐకాన్ రియాలిటీ షో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ యాంకర్ డైరెక్టర్ ఓంకార్ తెలిపారు. గురువారం విశాఖలోని స్థానిక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ షో ద్వారా తాను ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ ఆహాకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇదివరకు ఎన్నో డాన్స్ షోస్ చేశానని కానీ ఇది సరికొత్తగా విభిన్నంగా ఉండబోతుందని పేర్కొన్నారు. జూన్ 22 నుంచి ఆడిషన్స్ ప్రారంభం అయ్యాయని ఇందుకు సంబంధించి డిజిటల్ ఆడిషన్స్ జూలై 10 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ ఈ షో ఎందరో జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మంచి భవిష్యత్తు కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ ని తీసుకురావడం జరిగింది. డిఫరెంట్ షో, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి వస్తాం. యాక్చువల్లీ అంటే ప్రతి రియాలిటీ షోకి ఒక కంటెస్టెంట్ ఉంటాడు అండ్ విన్ అవుతారు అండ్ అలా మళ్ళీ లైక్ వెళ్ళిపోతుంది ఆ సీజన్. బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా కొరియోగ్రాఫర్ కోసం, అంటే నాలాంటి న్యూ కమర్స్ కోసం ఈ ఒక షో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే ఎవరైతే విన్ అవుతారు, అంటే ఇంతకు ముందు అంటే మేము కొరియోగ్రాఫర్గా ప్రొడక్షన్ హౌస్ తిరిగేవాళ్ళం అనమాట. సార్ మా టాలెంట్ ఇది, మా సాంగ్స్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. బొమ్మాలి ఒక మూవీ చేశాను, దాంట్లో సాంగ్ కోసం ఇక్కడ వచ్చాను. తర్వాత ఈ డాన్స్ ఐకాన్ ప్రమోషన్ కోసం ఈరోజు ఇక్కడే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ ఓంకార్ సార్, ఓక్ ఎంటర్టైన్మెంట్. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన ఉచిత రేషన్ పేదలందరికీ అందచేయాలంటూ పెద్దాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు, పేదల కడుపు కొట్టదు అంటూ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి పెద్దాపురం మరియు సామర్లకోట తహసీల్దార్ కార్యాలయాలలో వినతి పత్రాలను సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని కూడా పక్కదారి పట్టించే స్థితికి ఈ రాష్ట్రం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా ఉచిత రేషన్ ఇవ్వకపోగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసనల ఫలితంగా గత నెలలో కొంతమందికి మాత్రమే ఇచ్చారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని కూడా మరి పక్కదోవ పట్టించే పరిస్థితికి ఈ రాష్ట్రంలో వచ్చింది. మరి మొన్నటి వరకు కూడా కేంద్రం ఇచ్చిన బియ్యం ఇచ్చి గత 6 నెలలుగా కేంద్రం బియ్యం మరి ఆపేయడం జరిగింది. మరలా మేము ఒకసారి గత నెలలో యాక్సెషన్ చేస్తే ఇస్తానని చెప్పి కొంతమందికి ఇచ్చి ఇంకా చాలామంది కార్డులకి ఇవ్వని పరిస్థితిలో ఈరోజు 20% కార్డులు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ తోటి ఏలమేము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ ఆఫీస్ దగ్గర మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెట్టి పేదలకు అన్నం తినిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సక్రమంగా జరుగుతుంది. మరి ఈయన వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా పంచదార కానీ కరపప్పులు కానీ అన్నీ కూడా ఆపేసాడు. బియ్యం కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. అలాగే బియ్యం కూడా మరి ఎలా తీసుకోకపోతే డబ్బులు ఇచ్చేస్తారని చెప్పాడు. అంటే నాటకాలు ఆడుతున్నాడు. డబ్బులు తీసుకుని మెల్లిగా కార్డులు రద్దు చేస్తారని ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉంది. అంచేత మేము ఖచ్చితంగా చెప్తున్నాం, బియ్యం మాత్రం మానొద్దు, తప్పనిసరిగా బియ్యం తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదో విధంగా డబ్బులకు మార్చి ఈ బియ్యం అంతా కూడా వచ్చిన బియ్యాన్ని కూడా బయటికి మార్కెట్లోకి వెళ్ళిపోయి ఎక్స్పోర్ట్ ధర ఇవాళ మన కాకినాడ పోర్టు ధర ఇతర పోర్టు నుంచి బియ్యం వెళ్తున్నాయండి, ఇవన్నీ కూడా పీడిఎస్ బియ్యాన్నే ఇలా బయటికి మార్కెట్లోకి అమ్మేసి దాన్ని తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇలా డీలర్ షాప్ దగ్గరే డైరెక్ట్గా ఇదిగో ఈ బియ్యం డబ్బులు ఇస్తాను, బియ్యం ఉదిరేం డబ్బులు ఇస్తాను అని చెప్పి పరిస్థితికి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే దాన్ని బట్టి ఎంత అసమర్థతగా వ్యవహార డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. పీడిఎస్ బియ్యం అంటే చాలా భయం, ఎవడైనా బయట దొరికితే చాలు సీరియస్గా ఉంటుంది, కేసులు పడతాయి, బయట సిక్స్ ఏ కేసు పడుతుంది అని భయంతో ఉంటారు. కానీ ఇలా ఎక్కడ భయం లేదు, మొత్తం బియ్యం అన్నీ కూడా బయట మార్కెట్కి వెళ్ళిపోతుంది, ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ఇతర దేశాలకు అన్నీ పోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట పేదోడికి మరి ఇవాళ పొట్ట కొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఇవాళ మీ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఇవాళ పెద్దాపురం ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పెదగంచాడ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ఓ రమాదేవి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎంఆర్ఓ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడం కోసం స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని, ఇంటింటికి పంపిణీ పేరుతో ప్రజల సొమ్మును అధిక మొత్తంలో ఖర్చు చేసి నాసిరకం బియ్యాన్ని పేదలకు ఇస్తున్నారని వాపోయారు. ఈ బియ్యాన్ని కూడా పేద ప్రజలకు అందకుండా వాలంటీర్లు, దళారులు రేషన్ వాహనాల అవద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పేదలకి మాత్రం బియ్యంపై అభియోగం. అలాగే వాలంటీర్స్ కూడా స్పాట్ లో కలెక్ట్ చేసుకుని దాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందని గత అభియోగాలతో ఈరోజు పెదగంటల మండల తెలుగుదేశం పార్టీ, సారీ పెదగంటల మండల తహసీల్దార్ కార్యాలయాలు చేసిన గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున గౌరవ కార్పొరేటర్లు ఝాన్సీ గారికి, గంధం శ్రీవాస్ గారికి, బొండా జగన్ గారికి ఇచ్చేసిన నా సహచర కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గారికి అలాగే గంధం శ్రీనివాసరావు గారికి, బొండా జగన్ గారికి, అలాగే గాజువాక ఇన్సార్జ్ అయినటువంటి ప్రసాద్ శ్రీనివాసరావు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొల్లి రమణారెడ్డి గారికి, అలాగే బొల్లి పెండరాజు గారికి, అలాగే ఇళ్ళ రామన్ కుమార్ గారికి, అలాగే రామాల పెండయ్య గారికి, పెద్దాడు సోనేటి గారికి,
75 వాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే 76 వాటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ముందుగా కాజువాక నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే సోదరిమల్లకు అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రవా ఈ అక్రమ రవాణా మీద ఈ ఒక యాక్షన్ బియ్యం మీద రవాణా అక్రమ రవాణా మీద ఎంఆర్ఓని కలడం ఎంఆర్ఓకి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో ఈ యొక్క యాక్షన్ బియ్యం మీద అక్రమం జరగకుండా అరికట్టాలనేసి మనము ఎంఆర్ఓకి ఇన్ఫార్మ్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమం సోదర సోదరిమల్లందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్ఆర్ పింఛన్ కానుక నేరుగా లబ్ధిదారుల గడపకు వెళ్లి పార్వతీపురం ఎమ్మెల్యే అలచంగి జోగారావు పంపిణీ చేశారు. పార్వతీపురం పట్టణంలో గల 1వ వార్డులో వాలంటీర్లతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే అలచంగి జోగారావు పెన్షన్ల పంపిణీ వేకువజామున తమ ప్రాంతంలో ఎమ్మెల్యే రావడంతో ప్రజలు ఎమ్మెల్యేను పలకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జోగారావు స్థానికులతో మంచినీటి సరఫరాపై ఆరా తీశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ రవికుమార్, స్థానిక నాయకులు, సచివాలయ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, వాలంటీర్లు పంపిణీలో పాల్గొన్నారు. అయ్యా ఈ 3000 రూపాయలు పెంచాను రవి, పెంచింది 3000 రూపాయలు. జగనన్న గుర్తుపెట్టుకో, ఏమంటావు? ఉంటానయ్యా. అయ్యా 2500 రూపాయలు పెంచాను, మరి జగనన్న జ్ఞాపకం చేసుకున్నాను, ఉంటానయ్యా. విశాఖ జిల్లా మధురవాడ 7వ వార్డ్ కళానగర్లో వినాయక చవితి సందర్భంగా కళానగర్ కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో భజగణపయ్య ప్రతిష్ఠంప చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ వార్డ్ వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని హాజరయ్యి మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలో ఇది ముఖ్యమైన పండుగ అని, పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితి జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవీన్, ప్రేమ్ పోతిన్, గణేష్, వాసు, నవీన్ రెడ్డి, వానరాశి కనకరాజు, తరుణ్, నాగోతి అఖిల్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఒక పందిరికి అందరూ సాయం చేసినందుకు ప్రతి ఒక్క కుర్రవాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే ఇంకా గత సంవత్సరాల్లో కూడా మనం చేయాల్సిందిగా ఇలాంటి వినాయక చవితులు ఎన్నో అందరూ పాల్గొంటారని మరీ కోరుకుంటున్నాం. వినాయక చవితిని పురస్కరించుకొని కళానగర్ కింగ్స్ ఆధ్వర్యంలో కళానగర్లో ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి కూడా వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రబలడం వల్ల కళానగర్లో ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. ఈ సంవత్సరం మళ్ళీ పర్మిషన్లతోని అన్నీ తీసుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ళీ ఈ మండపాన్ని ఇది 6వ సంవత్సరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యూత్, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని 5 రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు జరుపుకొని మేళతాళాలతో వినాయకుడిని ఊరేగింపుగా తీసుకొని నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క యువకునికి, మహిళలకి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలోని పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా ఇతర దేశాలకు తరలించి సొమ్ము చేసుకోవడం, రేషన్ బియ్యంను రీసైక్లింగ్ చేసి మరలా అమ్ముకోవడం ద్వారా వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని అన్నారు. ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని వైసీపీ నాయకులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరసిస్తూ పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని గల కొత్తూరు, హిరమండలం, ఎల్లెన్పేట, పాతపట్నం మరియు మెలియాపుట్టి మండల కేంద్రాల్లో గల తహసీల్దార్ వారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్, చంద్రగిరి మండల యూత్ అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి కుటుంబాలను చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు, చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులవర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మంగళవారం రాత్రి పరామర్శించారు. లోకేష్కి చంద్రగిరి నాగాలమ్మ వద్ద నుంచి అభిమానులు స్వాగతం పలికారు. ముందుగా కావమ్మ గుడి వీధిలోని గంగపల్లి భాస్కర్ ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలపై పరపాటున ఇక్కడ దాడి జరిగితే స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ప్రజలపైన కూడా దాడి జరిగితే స్పందిస్తుంది. మనం కూడా చూసాం బూతుల పట్ల ఈరోజు ఎట్లా ఎమ్మెల్యే గారిని అడిగినందు ప్రశ్న అడిగినందు ప్రజలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 10 మంది ఇంకా జైల్లో ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చిందో చూడండి. ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యకర్తలకు అందుబాటులో ఉన్న పవిత్రమైన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా పైన ఉంది. అది మేము నెరవేర్చాం. అధికారులు సహకరిస్తే సరే సరే, సహకరించమని మేము ముందరం భయం మా బయటం లేదని చెప్పే కదా, ముందరికి వెళ్తాం. నాకే కాదు మా కార్యకర్తలు ఎవరిలో కూడా లేదు. అంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన పెడుతున్నారు సార్ కార్యకర్తలు చాలా మంది. ఎందుకు ఆందోళన? నా పైన 15 కేసులే, నేను భయపడుతున్నానా? కార్యకర్తలు మీరెందుకు భయపడాలా? రేపు వచ్చేది మన రాముడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన అవుతాడు. వచ్చినండి ఫస్ట్ జీఏలో కుట్రలు పడాల్సి దొంగ కేసులో. ఇని ఎందుకు ఎవడు కంగారు పడాల్సిన అవసరం? ఇంకా పెద్ద పెద్ద ఉద్యమాలు చూసినా ఇదేం కొత్త కాదు మనకి. అందరం కలిసికట్టుగా పోరాడితే ఎవడేం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో దేవి చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం ఉదయం 7:56 విజయదశమి పురస్కరించుకుని పందిరిరాటను నిలబెట్టి ముహూర్తం చేశారు. అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు ఈ రోజు నుంచి పనులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పదయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణదాస్పదా. మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేంచేసి ఉన్నటువంటి కనకసిర్లు కురిపించే శ్రీ కనకదుర్గా అమ్మవారికి శ్రీ శుభకృతి నామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలకు ఈరోజు పంచమి గురువారం గ్రామ పెద్దలు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పందిరిరాట వేసి శరన్నవరాత్రి మహోత్సవాలకు పనులు ప్రారంభించడం జరిగింది. మన గోకవరం గ్రామంలోనే దేవీ చౌక్లో వేంచేసి ఉన్నటువంటి కనకసిర్లు కురిపించే కనకదుర్గ అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారుగా ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల అందరూ కూడా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి ఆలయంలో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరపాలని ఉత్సవ కమిటీ సభ్యులు సంకల్పించారు. దానికి ఈరోజు రాట వేసి అమ్మవారి ఆశీస్సులతో పనులు ప్రారంభించడం జరిగింది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో దేవీ చౌకునందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రి మహోత్సవాలు జరపడానికి ఈరోజు పందిరాట వేయడం జరిగింది. గ్రామ పెద్దలు, ఆలయ సేవకులు, ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం భక్తుల సహకారంతో ఎంతో అద్భుతంగా అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సూర్యభగవానుడు కిరణాలు ఉదయం 7 గంటలకే అమ్మవారి యొక్క ముఖం మీద పడడం, అది ఎంతో సెంటిమెంట్గా ప్రజలు భావించడం అమ్మవారి యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా అమ్మవారు ఊరేగింపు అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల జిల్లాలోనే జరిగినటువంటి రథోత్సవం ఊరేగింపుకి ఎంతో మంది అశేషమైనటువంటి భక్తులు తరలి రావడం ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత. సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ నాయకులు గంటా కిషోర్ డిమాండ్ చేశారు. అప్పుడు ఉద్యోగులు అంటే ముద్దు, ఇప్పుడు ఉద్యోగులకు గుద్దులు అనే చందంగా ప్రభుత్వ తీరు ఉద్యోగుల పట్ల ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జేఏసీ చైర్మన్ని ఈరోజు సిపిఎస్ విద్రోహ దినం. ఈరోజు ఉద్యోగులందరికీ చాలా బాధాకరమైన రోజు. ఈరోజు 1/9/2004 ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా కొమ్మక్కయ్యి ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒరిజినల్ పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈరోజు సిపిఎస్ విద్రోహ దినంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడలో భారీ ఎత్తున చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఎలా అడ్డుకున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి జిల్లా కలెక్టరేట్లు ఎదుటను ఏపీ జేఏసీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్లు ఎదుట భోజన విరామ నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ అయితే ఒకటే, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. దయచేసి హామీ మీద నిలబడాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద అక్రమంగా పెట్టిన బైండ్ ఓవర్ కేసులని, అక్రమంగా పెట్టిన ఐపీసీ కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలి. మాట తప్పకుండా మడమ తెప్పును అని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. దయచేసి మేమందరం అయితే మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సిపిఎస్ను రద్దు చేయండి. జిపిఎస్ మాకు వద్దు, ఓల్డ్ పెన్షన్ విధానమే మాకు కావాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి అందరూ ఈ మళ్ళీ పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈరోజు భోజన విరామ నిరసన ప్రదర్శన ద్వారా ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రజలందరూ కూడా మీరందరూ దయచేసి అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారంటే కడుపు మండి రోడ్డు మీదకి వచ్చారు. ఈరోజు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చాం మేము. ఈరోజు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను. వారం రోజుల్లోని నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే మాత్రం మేము అడుగుతున్నాం. మేమైతే ఏ రకమైన గొంతమ్మ కోరికలు కోరడం లేదు. మేము దయచేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాట మీద నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాం. రేషన్ కార్డులు, అదే జగన్ ప్రభుత్వంలో సగానికి కార్డులు తీసేశారన్న టీడీపీ మండిపాటు. ఆహా ఓటీటీలో ఇక నుంచి డాన్స్ కార్యక్రమాలు, రియాలిటీ షోలు. విశాఖ ప్రముఖ యాంకర్ ఓంకార్ వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న ఉచిత రేషన్ బియ్యం అందరికీ అందాలి. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వద్ద మాజీ మంత్రి కలిసిన జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.